హే గాయ్స్ మదర్ హేర్ ఈరోజు నేను చెప్పబోయేది ఇన్నర్ లింక్ అలాగే ఔటర్ లింక్ చూడండి ఇప్పుడు మనం ఒక పోస్ట్ రాసామనుకోండి లేదా ఒక ఆర్టికల్ రాసామనుకోండి సో దాంట్లో మనం ఇన్నర్ లింక్స్ అలాగే ఔటర్ లింక్స్ అనేది యాడ్ చేస్తామన్నమాట సో ఇలా ఇన్నర్ లింక్స్ అలాగే ఔటర్ లింక్స్ ఎందుకు యాడ్ చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు చూడండి ఇప్పుడు మనం ఒక పోస్ట్ రాసిన తర్వాత లేదా విజిటర్ గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేసినప్పుడు మన కంటెంట్ అనేది ముందు వచ్చిందనుకోండి సో అప్పుడు అది ఓపెన్ చేసి తను చదువుతాడనమాట సో చదివినప్పుడు అంతా చదివిస్తున్నారో క్లోజ్ చేస్తాడనుకోండి సో ఇంకేంటి అక్కడతో ఆ విజిటర్కి మనకి కనెక్షన్ కట్ అయిపోతుందన్నమాట సో ఇలా కాకుండా మనం కంటిన్యూస్గా విజిటర్ని మన వెబ్సైట్లో ఉంచడానికి ఈ ఇన్నర్ లింక్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట అలాగే ఇందులో ఈ ఇన్నర్ లింక్ యూజ్ చేయడం ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టికల్ గురించి రివ్యూ చేశారనుకోండి లేదా ఒక సాఫ్ట్వేర్ గురించి రివ్యూ చేశారనుకోండి సో మీరు అందులోనే వేరే కూడా రాయొచ్చు అన్నమాట ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను సో హౌ టు యూస్ టెల్లర్ ఫియోనిక్స్ ఫోటో రికవరీ సాఫ్ట్వేర్ అని రాశాను నేను ఓకే సో ఇది వచ్చి ఒక ఫోటోని ఎలా రికవరీ చేయాలి అనేది ఒక ఆర్టికల్ అన్నమాట సో ఇక్కడే చూడండి ఇంకొక దీనికి ఒక ఇన్నర్ లింక్ వాడాను సో రివ్యూ స్టెల్లర్ ఫియోనిక్స్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ సో ఇది ఒక రివ్యూ అన్నమాట అలాగా సో అర్థమైంది కదా మీకు సో ఇప్పుడు ఏదన్నా మీరు ఒక సాఫ్ట్వేర్ గురించి రివ్యూ చేస్తే దాన్ని రిలెవెంట్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు ఇక్కడే ఇన్నర్ లింక్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని చేయొచ్చు అన్నమాట సో ఇలా చేయడం ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి వస్తుందన్నమాట అంటే ఇప్పుడు ఒక ఇలా చేస్తున్నాడు సో దాని తాను గురించి కూడా దీని గురించి మనం రాసిన దాని గురించి కూడా నేర్చుకోవాలనుకోండి జస్ట్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ చదువుతాడు సో ఇంకా లింక్ నచ్చితే ఇంకొక లింక్ క్లిక్ చేసి మళ్ళీ అలా చదువుతూ ఉంటాడన్నమాట సో ఇలా కంటిన్యూస్గా విజిటర్ మన వెబ్సైట్లో ఉంచడానికి ఈ ఇన్నర్ లింక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అలాగే ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి వచ్చేటప్పటికి చూడండి ఇప్పుడు మన గూగుల్ బర్డ్స్ లేదా యాహూ బింగ్ బర్డ్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆర్టికల్ రీడ్ చేసిందనుకోండి సో అందులో అది ఏం చేస్తుందంటే అందులో మిగతా లింక్స్ కూడా చెక్ చేసుకుంటుందన్నమాట ఇన్నర్ లింక్స్ ఏమున్నాయి ఔటర్ లింక్స్ ఏమున్నాయి అన్నది ఒకవేళ మీరు అందులో ఇన్నర్ లింక్స్ యాడ్ చేశారనుకోండి ఆ లింక్ మళ్ళీ ఆ ఒక ఈ పోస్ట్ నుంచి మీరు ఎక్కడైతే లింక్ ఇచ్చారో ఆ లింక్ దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్ కూడా ఆప్టిమైజ్ చేస్తుంది సో మళ్ళీ అందులో లింక్స్ అలాగా సో అలా కంటిన్యూస్గా అది ఆప్టిమైజ్ చేయడానికి మనం ఈ ఇన్నర్ లింక్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇన్నర్ లింక్స్ అంటే ఏంటో సో ఈ ఇన్నర్ లింక్ని ఎలా యాడ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా మనం మామూలుగా వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక ఆప్షన్ని ఇన్నర్ లింక్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ పైన ఇన్సర్ట్ లింక్ అని ఉంది కదా సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఓకే సో మనకి ఇక్కడ ఒక చిన్నది వస్తుంది సో మీకు ఆటోమేటిక్గా ఆ యూఆర్ఎల్ని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయొచ్చు లేదా నాకు యూఆర్ఎల్ తెలీదు సెర్చ్ ఒక చిన్న వర్డ్ ద్వారా కనుక్కోవాలనుకుంటే సో జస్ట్ మీరు ఇక్కడే టైప్ చేయొచ్చు అన్నమాట సో ఇది ఆటోమేటిక్గా మనకి ఫైండ్ చేస్తుంది ఆ ఆర్టికల్స్ ఈ స్పెల్లింగ్తో వచ్చే ఆర్టికల్స్ ఏమి ఉన్నాయి అన్నది చూసారా ఇక్కడ మనకి ఆర్టికల్స్ వచ్చాయి సో ఇది యాడ్ చేయాలనుకోండి హౌ టు రికవర్ డిలీటెడ్ ఫైల్స్ లైక్ ఏ ప్రొఫెషనల్ సో జస్ట్ దాని మీద క్లిక్ చేసి అప్లై బటన్ క్లిక్ చేస్తే చాలు చూసారా ఇన్నర్ లింక్ అనేది యాక్టివేట్ అయింది సో ఒకవేళ ఈ లింక్ డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ బటన్ క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది డిలీట్ అయిపోతుందన్నమాట అలాగే మీరు ఔటర్ లింక్స్ లేదా ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మీ వెబ్సైట్ కాకుండా ఇంకొక వెబ్సైట్లో ఒక ఆర్టికల్ని మీ దాంట్లో పేస్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఆ లింక్ కాపీ చేయండి ఇక్కడ ఇన్నర్ లింక్ క్లిక్ చేయండి మళ్ళీ ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి అప్లై చేశారంటే మీకు ఆ లింక్ అక్కడ అప్లై అయిపోతుందన్నమాట సో ఇలా మనం ఇన్నర్ లింక్స్ అలాగే ఔటర్ లింక్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని విజిటర్కి కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం తేవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై